సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని అన్న కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట మండలానికి 30 పడకల ఆసుపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తారని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. సిరిసిల్లలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేస్తారని చేయలేదని మరికొన్ని హామీలను గుర్తు చేశారు. సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాడి నరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి, చెల్లిబాబు, గంట పుచ్చగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ కోట్ల అభివృద్ధి ఎక్కడ కూడా కాగరావట్లేదు. ఆయన ఎలక్షన్లో కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ, ప్రతి మండలానికి ఒక 30 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి ఒక క్రీడా ప్రాంగణం ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధిని తోడ్పాటు చేస్తానని చెప్పారు. అదే మాదిరిగా బొంబాయి, దుబాయ్ ఒప్పుకోవడం కూడా ఒప్పుకుండా చేస్తాను చెప్పండి, వలసలు లేకుండా వలసలు ఆపుతాను చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ అవన్నీ కూడా ఇలా కార్యక్రమం రాలేదు. ఇలా వర్కర్ టు ఓనర్ సుఖిలా పట్టణంలో వర్కర్ టు ఓనర్ నిర్ణయం చేస్తాను అని చెప్పడం జరిగింది. అవి కూడా ఎక్కడ కూడా కార్యక్రమం రాలేదు. సుఖిలా పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఏది కూడా చేసిన పాపాలు కూడా ఇంతవరకు పైపెచ్చు ప్రతిపక్ష నాయకులు అడిగితే గుట్టంగాల్లో విట్టంగాల్లో వాళ్ళు అడుగుస్తున్నా, నేను నాకనిపిస్తే ఇస్తా అంటే ఏం ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, మీ నాయకులు కానీ కొన్ని సందర్భాల్లో మీ నాయకులు కూడా మేము చేసిన ఇలా నిరసన మేము చేసిన డిమాండ్ అయిపోతానని మీ నాయకులు అడిగినా కానీ ఇవాళ వాళ్ళని కూడా బేఖాతం చేస్తూ ఇలా వాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఇవాళ ఆ గుట్టంగాడో ఈ గుట్టంగాడో అడిగి ఇస్తానా నాగరేట్ ఇస్తానని చెప్పి అయ్యా మహానుభావ నీకు నేను ఎవరికైనా ముందు నువ్వే ఇస్తానని చెప్పినావు, ఆ ఇచ్చింది ఏదో మాట నిలబెట్టుకోమని చెప్పడుతున్నాం. ఇలా ఇవాళ గుట్టంగాల అభివృద్ధి కాదు, ఈ ప్రాంత ప్రజలను మేము అవమానించే మాదిరిగా మాట్లాడితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఇవాళ నేను క్షమించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు కాదు కాబట్టి ఇలా ఈ ప్రాంత ప్రజలను కించపరుస్తూ మాట్లాడుకోగలను. అది ఇంతవరకు కూడా ఈ ప్రాంత ప్రజలు సహించరని చెప్పి చెప్తున్నారు. ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగుతూ నీ ఎంగిల్ మీదకు గాయపడుతున్న వ్యక్తులు కొంతవరకు సహిస్తారేమో కానీ సిరిసిల్ల ప్రాంత ప్రజలు మాత్రం దాన్ని సహించరని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇలా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ పొగరదండాలు మొదలుపెట్టిండు, ఆపద గొప్పలు మొదలుపెట్టిండు. ఇలా నిన్న మొన్నటి వరకు నీ చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా వీర్నపల్లి మండలంలో కానీ ఎల్లారెడ్డిపేట మండలంలో కానీ అనేకమైన పోరు రైతులు కష్టాలు పడుతుంటే వాళ్ళకు పోలీసు బూట్లతో నేను వాదించి నిజం కాదని చెప్పి నేను అడుగుతున్నా. పోలీసు బూట్లతోని వాళ్ళను వ్యవసాయం చేసుకోకుండా అడుగడుగున వాళ్ళని అడ్డుకొని వాళ్ళను కంచెలు వేసింది నిజం కాదని అడుగుతున్నా. ఇవాళ మళ్ళీ ఏదో ఎలక్షన్ వచ్చాయని చెప్పి ఇంతకుముందే మీ చేతుల మీదుగా పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఇలా ఆ రైతులను కోనియని వాస్తవం కాదని నేను అంటున్నా. ఇవాళ మళ్ళీ ఏదో ఎలక్షన్ వచ్చినాయి కదని చెప్పి ఓడు పట్టాలు ఇస్తా అని చెప్పి ఇక్కడ పొరుగుదండాలు పెడితే ఈ ప్రాంత ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇవాళ ఇవాళ నువ్వు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కానీ ఇలా మూడు సార్లు మీ మాటలు ఒకసారి ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద కల్పించిండ్రు, రెండవసారి ఏమో తెలంగాణ తెచ్చిందని గెలిపించిండ్రు నమ్మించి నేను నమ్మిస్తే కల్పించిండ్రు, మూడవసారి ఇవాళ నీ మాయ మాటలు నమ్మి కల్పించింది. కానీ సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఇప్పుడు నీ మాటలకు ఇవాళ రోడ్ల పడే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా నీ ఎలక్షన్ల హామీలన్నింటి కూడా ముందుగా నెరవేర్చిన తర్వాత మీ నాన్నగారేమో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలు కొన్నైతే ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నువ్వు నీ మేనిఫెస్టో ధరించుకుని ప్రకటించిన హామీలు ఉన్నాయి. ఆ రాష్ట్ర హామీలతో పాటు మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టు ఆ హామీలతో పాటు నీ సొంత మేనిఫెస్టో ఏదిందో వాటన్నింటినీ కూడా నువ్వు నెరవేర్చిన తర్వాతనే ఆ హామీలన్నీ ఇలా హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఈ సిరిసిల్ల ప్రాంతంలో నువ్వు ఓటు వరకు అడిగే హక్కు ఉంటుంది తప్ప నీకు ఇంకోటి లేదని తెలియదు తెలుస్తున్నాం. ఈ ప్రాంతంలో పోతున్న 9 to 10 ఇంతవరకు నువ్వు ప్రారంభించిన పాపాలను పోలేదు, దాన్ని ముందుగా దాన్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఒక్కదాన్ని కూడా తప్పకుండా చూచా తప్పకుండా వాటిని అమలుపరిచి నీ అభివృద్ధి పేరు మీద నీ అభివృద్ధి పేరు మీద ఉన్న అవినీతిని కూడా ఇక్కడ రూపుమాపి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇక్కట్లను కడతెరిచినోదే నీకు ఓటు హక్కు అడిగేది కడతాం తప్ప ఇంకోటి లేని చెప్పి తెలియజేస్తున్నాను.